ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. $1 $10 నుండి $17 ఎర్న్ చేయొచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 700 రూపీస్ నుండి 1200 రూపీస్ మధ్యలో ఎర్న్ చేయొచ్చు. కొన్ని ఇమేజెస్ ఉంటాయి, వాటిని చూసి టైప్ చేసినందుకు మనీ వస్తుంది. ఇమేజ్ టైపింగ్ జాబ్, డేటా ఎంట్రీ, ఈబుక్ టైపింగ్, ఫామ్ ఫిల్లింగ్, ఇలా వీటిని టైప్ చేస్తూ వీటితో మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్కి మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఈ జాబ్స్ని మనం చేసుకోవచ్చు. ఈ వీడియో మెయిన్గా స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎవరైతే ఇంట్లోనే కొంచెం ఖాళీగా ఉన్నారో, పార్ట్ టైమ్గా ఏమన్నా జాబ్ చేయాలనుకుంటే మీకోసం ఈ వీడియో తీసుకురావడం జరిగింది. అండ్ నేను మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాను. నాకైతే ఒక వర్క్ అయితే వచ్చింది. ఆ వర్క్కి ఒక పేజీకి టైప్ చేస్తే నాకు ఎంత మనీ వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకోసం బాగా వెతికి మరీ టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. ఈ విధంగా ఒక్క లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తుంటాను. ఒక ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా బెల్ ఐకాన్ మాత్రం ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. రండి టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. కేర్ఫుల్గా వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ కానీ మీరు కానీ చూసినట్లయితే ఇప్పుడు మనం చూడబోయే వెబ్సైట్ అంటే కంపెనీ అనేది, అంటే అమెజాన్, ఫేస్బుక్, డెలాయిట్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఏంటంటే వీళ్ళైతే ఈ ప్లాట్ఫామ్తో అయితే అసోసియేట్ అయితే అయ్యారు. ఈ విధంగా మనకి టైపింగ్ వర్క్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కేవలం టైపింగ్తో పాటు మనం చాలా మార్గాలతో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. నేను మీకు చూపిస్తాను ఈ విధంగా ఎన్నేం కేటగిరీస్ ఉన్నాయి, ఒక్కో దానికి ఎంత అమౌంట్ వస్తుంది. ఒక్క పేజీని టైప్ చేస్తే 500-1000 రూపీస్ వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. విత్ ప్రూఫ్తోనే నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడ చూడండి, 1800+ డిఫరెంట్ కేటగిరీస్లో మనకైతే జాబ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైపింగ్ జాబ్ ఏంటంటే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది, ఆ ఇమేజ్లో మనకి టెక్స్ట్ అయితే ఉంటుందండి. దాన్ని ఏంటంటే మనమైతే టైప్ చేసి అయితే ఇవ్వాలి. ఇలా చేసినందుకు ఏంటంటే మనకి 100 రూపీస్ నుండి 400 రూపీస్ పర్ హవర్ మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఎర్న్ చేసుకున్న అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైపింగ్ జాబ్ మనకు కనబడుతుందండి, PDF అయితే ఉంటుంది. దాన్ని మనం ఓట్గా అయితే టైప్ అయితే చేసి ఇవ్వాలి. ఇలా చేసినందుకు $250 నుండి $750 మధ్యలో మనకైతే వస్తుంది. అంటే మినిమం 1500-1700 రూపీస్ మనకైతే వస్తుంది. ఇక్కడ కావాలంటే PDF ని మీరు ఓట్గా అయినా టైప్ చేసి ఇవ్వచ్చు, లేదంటే మనకి గూగుల్లోనే కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయండి. డైరెక్ట్గా PDF ని మనం ఓట్గా కన్వర్ట్ చేసి వాటిని ఫాంట్ అవన్నీ కరెక్ట్గా అలైన్ చేసి మనకి మనం వాళ్ళకి ఇచ్చేసి సరిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్ వర్క్తో మీరు టైప్ చేయొచ్చు, లేదంటే ఇలాంటి కొన్ని ట్రిక్స్తో కూడా మీరు మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి డేటా ఎంట్రీ అంటే కాపీ పేస్ట్ జాబ్స్. ఇక్కడ ఏంటంటే ఇవి చేసినందుకు 600 రూపీస్ నుండి 1500 రూపీస్ మధ్యలో మనకైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఏంటి వెబ్సైటు, ఎలా సైన్అప్ చేసుకోవాలి, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. కేర్ఫుల్గా లాస్ట్ దాకా చూడండి. ముందుగా నాకు వచ్చిన వర్క్ చూపిస్తున్నాను. నాకేంటంటే ఒక ఈబుక్ అయితే వచ్చిందండి. ఈ ఈబుక్ ఏంటంటే దాన్ని అయితే నేనైతే టైప్ చేసి ఒక వర్డ్ డాక్యుమెంట్కి అయితే మార్చైతే ఇవ్వాలి. ఇలా చేసినందుకు ఏంటంటే ఒక 5-10 అవర్స్ వర్క్ అయితే ఉంటుంది డైలీ. ఇది ఇలా టైపింగ్ వర్క్ ఇలా చేసినందుకు ఏంటంటే నాకు ఎంత మనీ ఆఫర్ చేశారంటే, అంటే టోటల్గా 2500 పేజెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క పేజ్కి $5 వరకు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ విధంగా ప్రతి 25 పేజెస్ని కంప్లీట్ చేసిన తర్వాత వితిన్ 4-5 డేస్ లోపల మనకి పేమెంట్ అనేది చేస్తారు. ఈ విధంగా డెడ్ లైన్ పేమెంట్ సైకిల్ కూడా కనబడుతుంది. వి విల్ పే యూ ఆన్ ఎవ్రీ 25th పేజ్ అని చెప్పి ఈ విధంగా నాకు కానీ ఆఫర్ కానీ నచ్చింది అనుకోండి, నేను ఇక్కడ యాక్సెప్టెడ్ ఎస్ ఐ మీన్ అని కానీ అలా కానీ పెట్టామనుకోండి, నాకైతే వర్క్ అనేది ఆఫర్ చేస్తారు. ఈ విధంగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా మనమైతే వర్క్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మొదటిగా మనం సైన్అప్ చేసుకోవాలి, దాని తర్వాత వర్క్ ఎలా అప్లై చేసుకోవాలి, వచ్చిన మనం ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా దీని పేరు ఏంటో మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఎర్ మనీ ఫ్రీలాన్సింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తే మీరు కంటిన్యూ విత్ ఫేస్బుక్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి ఏంటంటే జాయింట్ ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీళ్ళకి సంబంధించిన ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా సింపుల్గా ఈ వెబ్సైట్లో మనకి అకౌంట్ క్రియేట్ అయితే అయిపోతుందండి. ఇలా అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత
వీళ్ళేంటంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడతారండి. అంటే మనకి మనం ఏంటి అంటే మన పేరేంటి, మన అడ్రస్ ఏంటి, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని అయితే అడతారు. అవన్నీ మీరు అయితే ఇచ్చేయండి. ఇచ్చిన దాని తర్వాత ఏంటంటే ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. మనం డాష్ బోర్డ్లోకి వచ్చిన దాని తర్వాత ఈ విధంగా ఇక్కడ ఒక ఫోటో కనబడుతుంది కదా, ఇదేంటంటే నా ప్రొఫైల్. ఇప్పుడు ఏం చేయాలంటే మనము వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలండి. వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ఇప్పుడు మనకు సంబంధించిన ఫోటో అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే పోర్ట్ఫోలియో ఐటమ్స్ అని చెప్పి కనబడుతుంది కదా. మీరేం చేయాలంటే మేనేజ్ మీద క్లిక్ చేసి మీరేమన్నా చేసిన వర్క్ ఉన్నా లేదంటే మీరు క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ మీరైతే యాడ్ చేసుకోండి. అండ్ నా దగ్గర నుండి వచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ ఫోటో పెట్టండి. ఎందుకంటే మీ ఫోటో పెడితే వర్క్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కొంచెం జెన్యున్గా భావిస్తారు. ఇందా నేను మీకు ఒక మెసేజ్ చూపించాను కదా, ఈ విధంగా ఏంటంటే మీరు కూడా అప్లై చేసుకుంటే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. మీరు ఓకే అంటే హ్యాపీగా ఇలా వాళ్ళతో జాబ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక కొన్ని మంత్స్ నుండి దీనిలో అయితే చూస్తున్నాను 100% జెన్యున్గా అనిపించింది. అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయి కాబట్టి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మీరు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు ఎంటర్ చేయండి. ఏదైనా జాబ్ చేస్తున్నా మీరు ఎంటర్ చేయండి. లేదంటే స్టూడెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఉంటే అవి కూడా మెన్షన్ చేస్తే బెస్ట్. ఈ విధంగా ఇవి మీరు మాక్సిమం ఇస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే పెరుగుతుంది, ఆపర్చునిటీ మీకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి వెరిఫై వెరిఫై అని చెప్పి కనబడుతున్నాయి కదా. ఈ విధంగా ఏంటంటే అన్ని మనం వెరిఫై చేసుకోవాలి. పేమెంట్ వెరిఫైడ్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫోన్ వెరిఫైడ్ మీద క్లిక్ చేసి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ మనం ఇచ్చేస్తాము. మీకేమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడైతే అవైతే యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నా అవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఈ విధంగా మనకి మన దగ్గర ఉన్న ఏవైతే మనం ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవన్నీ ఇక్కడైతే మీరు మాక్సిమం మెన్షన్ అయితే చేయండి. దీని ద్వారా ఇప్పుడు వర్క్ని ఎలా వెతుక్కోవాలంటే ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేయండి అండి. బ్రౌజ్ మీద కానీ క్లిక్ చేసామనుకోండి మనకి ఈ విధంగా చాలా కేటగిరీస్లో పోస్టులు అయితే వస్తాయి. ఇక్కడ చూడండి 13,441 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఉందండి. దాన్ని ఓడిగా మార్చినందుకు మనకేంటంటే $250 నుండి $750 మధ్యలో అయితే వస్తాయంటున్నారు. ఈ విధంగా చాలా వర్క్ అయితే ఉంటుంది. మీరు మాక్సిమం ఏంటంటే టైపింగ్ వర్క్ మనం అయితే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఈజీగా అయితే ఉంటుంది. ముఖ్యంగా అంటే ఒక ఈబుక్ నుండి దాన్ని టైప్ చేసి ఇవ్వమన్నా లేదంటే ఒక పీడిఎఫ్ నుండి ఓడిగా కన్వర్ట్ చేయమన్నా ఈజీగా ఏంటంటే మనము పీడిఎఫ్ టు ఓడ్ కన్వర్టర్ అయితే యూజ్ చేయొచ్చు. మనం ఎక్కువ వర్క్ చేయకుండా డైరెక్ట్గా వెబ్సైట్ ఒక 5-10 మినిట్స్ మాక్సిమం ఒక 1-2 మినిట్స్లో పని అయితే కంప్లీట్ చేసేస్తుంది. అవి కరెక్ట్గా మనము సైజ్ అండ్ అలైన్మెంట్ చూసుకొని వాళ్ళకి తిరిగి పంపిస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఏంటంటే సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలని మీకు చెప్తాను. ఈ విధంగా ఇక్కడ డేటా ఎంట్రీ జాబ్ అయితే కనబడుతుంది. ఇది చేస్తే మనకి ₹600 వరకు అంటున్నారు. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఇచ్చి మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే అన్నీ ఇచ్చి మీరు ఎందుకు ఈ జాబ్ తీసుకోవాలి అనుకున్నారో లేకపోతే ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఏంటంటే మీరు ఈ విధంగా ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు డీటెయిల్స్ అడతారు కదా, అప్పుడు మీ గురించి చెప్పండి. అంటే నాకు ఇలా ఇంట్రెస్ట్ అయితే ఉంది, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇలా ఇలా చేశాను. అంటే మనకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ టైప్ ఏంటంటే ఈ విధంగా మీరు ఏదో అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే నెట్లో జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేకపోతే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అలా విధంగా సర్చ్ చేస్తే మనకు ఒక మోడల్ లాగైతే వస్తుంది. దాన్ని బట్టి మనం సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేసుకుని అయితే ఈ విధంగా ఇవ్వచ్చు. చాలా బేసిక్గా అయితే ఉంటుందండి. ఐ విల్ వర్క్ హార్డ్ లేకపోతే ఇలా మీరు ఏంటంటే కొంచెం ర్యాండమ్గా కొంచెం బాగా అయితే ఇవ్వండి, కొంచెం అట్రాక్టివ్గా. ఈ విధంగా 1 అవర్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పి అయితే అడుగుతున్నారు. ఈ విధంగా అక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేయాలండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొహమ్మద్ అనే ఒక పర్సన్ ఏంటంటే ఈయన ₹1500 అయితే ఛార్జెస్ చేస్తున్నారు. ఈ విధంగా చాలామంది ఏంటంటే ఈయన ఒక ₹5000 ఇలా చాలామంది ఏంటంటే వీళ్ళు ప్రీవియస్గా వర్క్ చేశారు. వర్క్ చేసి వీళ్ళకైతే 4.8 4 రేటింగ్ 5 రేటింగ్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా అంటే జెన్యున్, అంతేకాకుండా ఎక్కువ మంది ఫొటోస్ కూడా పెట్టారు. ఈ విధంగా ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక రేట్ ఉంది కదా మనకి 6,000 నుండి 1,500 మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ రేట్ మధ్యలో కొంతమంది అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన వర్క్ బట్టి ఇక్కడైతే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. అంటే మాకు 100 యాడ్స్ పోస్ట్ చేయాలి, ఈ విధంగా అయితే అంటే ఏదో ఒక రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే ఒక వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ మధ్య లోపల మనం ఒక అమౌంట్కి మనం అయితే ఫిక్స్ చేసుకోవాలి. అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తే ఏంటంటే ఇక్కడ హవర్ రేట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఏంటంటే మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏంటంటే అంటే మీకు కేవలం కావాలంటే అదేం చేయొచ్చు, లేదంటే PDF ఇంటూ వర్డ్స్ మీరు ఏంటంటే ఒక 10 నుండి 15 జాబులకి లేదంటే మీ ఓపిక బట్టి మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేసుకుంటారండి అన్ని జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే నేనైతే ఇంతకుముందు ఒక 5 నుండి 10 జాబ్స్ అప్లై చేసుకుంటే నాకు ఒక జాబ్ అయితే వచ్చింది. ఈ విధంగా మనం ఎంత అప్లై చేసుకుంటే అంత ఎక్కువ ఆపర్చునిటీ మనకైతే పడుతుంది. అండ్ అంతేకాకుండా ఒక ట్రిక్ అయితే ఉందండి, దీని తర్వాత వచ్చిన మనం ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ ప్రపోజల్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఒక కొన్ని పర్సన్స్ అయితే ఉన్నారు, ఈమె ఎవరు రీసెంట్గా అయితే క్రియేట్ చేసుకున్నారు. వీమె ఏంటంటే $250 ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. ఈ విధంగా మనం ఏంటంటే వీళ్ళు $250 అని కానీ ఇస్తే
మనం ఏంటంటే $150 లేదంటే $100 మనం అయితే ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే ఏంటంటే ఎవరన్నా తక్కువ అమౌంట్కే మనకి పని అయిపోవాలని చెప్పి చూసుకుంటాం కాబట్టి ఈ విధంగా వాళ్ళు కూడా మన దగ్గరికి అయితే కొంచెం చూస్తారు మన ప్రొఫైల్ ఏంటి అంటే కొంచెం బాగానే వర్క్ చేస్తున్నారు లేదా అని చెప్పి ఈ విధంగా మనం ఏంటంటే తక్కువ అమౌంట్ మనం అయితే మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఖచ్చితంగా ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ నుండి టెక్స్ట్ చాలా వర్క్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ బాగున్నాయి. వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ విధంగా మనం ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ అప్లై నౌ అయితే కనబడుతుంది కింద, దాని మీద క్లిక్ చేసి మనం అయితే సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. నాకు సేవ్ చూసాం కదా దాని కింద. ఇప్పుడు ఏంటంటే నేను ఈ పేజ్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఈ దీని మీద క్లిక్ చేసి ఏంటంటే మనం వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాము. అండ్ ఇక్కడ ఏంటంటే కేవలం ఈ వర్కే కాకుండా మీకు చాలా వర్క్స్ అయితే ఉంటాయి. టైపింగ్ వర్క్తో పాటు డేటా ఎంట్రీ, పీడిఎఫ్, రీసెర్చ్ రైటింగ్, వర్డ్, కాపీ రైటింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించింది, అంటే ఇలా స్కిల్స్, వర్డ్ డాక్యుమెంట్గా టైప్ చేయడం, ఇలా చాలా అయితే ఉంటాయి. వీటన్నింటిని మీరు అయితే మాక్సిమం అప్లై చేసుకోండి. 1 అవర్కి ఈజీగా 300-400 రూపీస్ అయితే గ్యారంటీగా ఎర్న్ చేసుకోవచ్చు. విత్డ్రా ఫండ్స్ మీద క్లిక్ చేయండి అండి. విత్డ్రా ఫండ్స్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఏంటంటే మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కానీ ఎక్కువ అమౌంట్ కానీ ఎర్న్ కానీ చేస్తుంటే అప్పుడు మనం జిఎస్టీ అయితే అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రస్తుతానికి క్లిక్ హియర్ టు అప్డేట్ అని చెప్పి కనబడుతుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను, నేను తీసుకొచ్చే జాబ్స్ అన్ని ఏంటంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా అండ్ అదేవిధంగా ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేని జాబ్స్ అయితే తీసుకైతే వస్తున్నాను. మీరైతే మనీ పెట్టే పని అయితే మీరైతే పెట్టకండి, ఎందుకంటే నేను మీకు ఏదో ఒక బాగా రీసెర్చ్ చేసి వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. ఈ విధంగా పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఏంటంటే మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ రిసీవ్ ఫ్రీ మెంబర్షిప్ ట్రైల్ మీద క్లిక్ చేసి ఏంటంటే మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా చూడండి, యాడ్ పేపాల్ అకౌంట్ ఆర్ యాడ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇలా వచ్చిన అమౌంట్ అనేది డైరెక్ట్గా మనం బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటికే ఫ్రీలాన్సర్ అనే వెబ్సైట్ యూస్ చేసుకొని చాలామంది మనీ అయితే ఎర్న్ చేసుకున్నారు. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ టైపింగ్ జాబ్స్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.